మంచిర్యాల జిల్లాలో కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులంతా కూడా ధర్నా చేస్తున్నారు కొన్ని రోజుల నుంచి కూడా జిల్లా కేంద్రంలో నిరార దీక్ష చేపట్టారు ఉపాధ్యాయులంతా కూడా స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మూడు వందల పదిహేడు జీవోను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం లైవ్ లో మా ప్రతినిధి అరుణ్ మరిన్ని వివరాలు అందిస్తారు అరుణ్ రైట్ మధు ఏదైతే ఉపాధ్యాయులు ఉద్యోగుల కోసం అయితే చేపట్టినటువంటి మూడు వందల పదిహేడు జీవో ద్వారా కూడా ఇలా ఉపాధ్యాయులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వము ఏదైతే కొత్త ఉపాధ్యాయుల పైన కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు అయితే కొనసాగుతున్నాయి ఇక దీనికి సంబంధించి కూడా ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో కూడా మంచిరాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం మధ్య కూడా ఉపాధ్యాయులు అయితే ఆందోళన దిగారు ఏదైతే త్రీ వన్ సెవెన్ జీవోను కూడా ఖచ్చితంగా కూడా రద్దు చేయాలా లేదంటే తమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని కూడా దీనికి చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా ప్రభుత్వం వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు చేద్దాం చెప్పండి మీ ఏం డిమాండ్ చేస్తున్నారు సార్ ఈ జీవో మూడు వందల పదిహేడు అనేది స్పష్టంగా లేదనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాము ఆ జీవోలో స్థానికత అనే అంశాన్ని జోడించమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆ స్థానికత అనే అంశాన్ని జోడించిన సందర్భంలో ఈ జూనియర్ సీనియర్ వివాదం లేకుండా దాదాపుగా మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ఉపాధ్యాయులకు కూడా న్యాయం జరుగుద్దని మేము భావిస్తున్నాం సార్ దాని ప్రభుత్వం దాన్ని సవరించాలి అదే విధంగా సీనియర్లిస్టులో జరిగిన అవకతవకలను ఉంటేనే అలోకేషన్ విధానాన్ని ఈ ప్రభుత్వము చేసిందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాము మళ్ళీ ఆ జీవో సవరింపు జరిగిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఆ అలోకే అలోకేషన్ విధానాన్ని చేయాలని మేము యుఎస్పీస్గా డిమాండ్ చేస్తున్నాం సార్ మీరు చెప్పండి మేడం మీరు ఈ త్రీ వన్ సెవెన్ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వాన్ని ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు జీవో త్రీ వన్ సెవెన్ స్థానికత అనే అంశాన్ని లెక్క చేయకుండా ఓన్లీ సీనియార్టీ ప్రాతిపదికన ఉపాధ్యాయుల అలకేషన్ జరగడం అన్నది చాలా అన్యాయం డిగ్రీ స్థాయి వరకు పీజీ స్థాయి వరకు సొంత జిల్లా మంచిర్యాల్లో చదువుకొని మేము ఇక్కడే అపాయింట్ అయ్యి మంచిర్యాల్ సొంత జిల్లాకే మమ్మల్ని స్థానికేతరులుగా ఈ జిల్లా నుంచి వెళ్ళగొట్టడం అన్నది ఇది చాలా అన్యాయం స్థానికతను జోడించి మంచిర్యాల జిల్లాకే కేటాయించాలి చాలామంది విత వితంతువులు ఒంటరి మహిళలు చాలామంది వందల కిలోమీటర్లు వంద కిలోమీటర్లు ఉన్నాయి సార్ ఇక్కడ నుంచి అలకేటైన అయిన జిల్లాలు ప్లేసెస్ వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది స్థానికత సొంత ఇల్లు సొంత ప్రాంతాలు అన్నీ వదులుకొని చిన్న పిల్లల్ని పట్టుకొని చంటి పిల్లల తల్లులు ఎంతో దూరంలో వెళ్ళి బాధపడడం అనేది చాలా బాధాకరంగా ఉంది చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ పోరాటాన్ని జివో త్రీ వన్ సెవెన్ రద్దయ్యే వరకు ఆపేది లేదు మరొక పెద్ద మీరు చెప్పండి గతంలో ఏదైతే కూడా ప్రభుత్వం ఇప్పటికీ కూడా మీరైతే ఆందోళన చేసినా కూడా ఇప్పటివరకు అయితే స్పందించినటువంటి పరిస్థితి లేదు ఒకవేళ ఇట్లా త్రీ వన్ సెవెన్ జీవన్ ఇట్లా రద్దు చేయకపోతే సవరించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండవద్ది మేము ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించాము మా న్యాయం కోసం న్యాయస్థానం తప్పకుండా మాకు అనుకూలంగా ఉంటుందని తెలుసు ఎందుకంటే మేము నియామకమైంది స్థానికత ఆధారపరంగా డిఎస్సి డిస్టిక్ సెలెక్షన్ కమిటీ ఆధారంగా పిఓ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ప్రకారము మేము నియామకమైనం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు త్రీ వన్ సెవెన్ జీవోను తెచ్చి దానిలో సీనియార్టీ పదాన్ని చొప్పించి మమ్మల్ని స్థానికతలను స్థానికులను వేరే స్థానికేతర జిల్లాలకు పంపించడం జరుగుతుంది కానీ ముఖ్యమంత్రి గారు మాకు ఏమని మాటిచ్చారు నైంటీ ఫైవ్ పర్సెంట్ స్థానికులకే ఉద్యోగాలు అన్నాడు కానీ ఈరోజు ఆ మాటను అధికారులు పక్కదో పట్టించి సీనియారిటీ అనే పదాన్ని తెచ్చి ఆల్రెడీ ఒక థర్టీ పర్సెంట్ వరకు స్థానిక జిల్లాలో ఉన్నటువంటి వారిని వేరే స్థానిక జిల్లాలకు పంపించడం జరిగింది దీనివల్ల అక్కడ ఉన్న నిరుద్యోగులు లాస్ అవుతున్నారు మేము కూడా మా స్థానిక జిల్లాలను వదిలి వేరే జిల్లాకు వందలు వంద కిలోమీటర్ల దూరంలో ఉండి కుటుంబానికి దూరంగా ఉండి మేము కూడా సరియైన న్యాయం పిల్లలకు చేయలేకపోతామేమో అనే అనుమానం ఉంది కాబట్టి వెంటనే త్రీ వన్ సెవెన్ రద్దు చేయాలి లేదా త్రీ వన్ సెవెన్ స్థానిక ఆధారంగా సవరించి వెంటనే మా స్థానిక జిల్లాలకు మమ్మల్ని ఉపాధ్యాయులందరిని పంపించాలని ముఖ్యమంత్రి గారిని మరియు కోరుకుంటున్నాము మీరు చెప్పండి ఎటువంటి ఆందోళన చేసి అంటే ఎట్లా ఉంటుంది మీ భవిష్యత్ కార్యాచరణ తప్పకుండా సార్ ఇది ఒక చీకటి జీవో ఇది రాత్రికి రాత్రి మీ నిర్ణయాలను మీరు విలభిస్తున్నటువంటి జీవో ఇది ఖచ్చితంగా దీన్ని మూడు వందల పదిహేడు జీవోను మీరు రద్దు చేయనట్టయితే ఖచ్చితంగా దహలవారిగా పోరాటాలు మేము యూపీఎస్సీ తరఫున తప్పకుండా మేము దహలవారి పోరాటాలు చేస్తాము అయ్యా గవర్నమెంట్ గవర్నమెంటు మరి మీరు అనేక సందర్భాలు చెప్పిన మీరు కేవలం మన తెలంగాణ ఏర్పడ్డదే స్థానికత అనే ఆధారం మీద మరి ఆ రోజు మనం అనుకున్నాం మనం నీళ్లు నిధులు నియామకాలని మరి అందుకొక చెప్పి ఆ రోజు ఎంతోమంది యువకులు తన మా ప్రాణాలను బలిదానం ఇచ్చి తెలంగాణ తెచ్చుకున్నాం అప్పుడు మీరు అన్నారు మరి అయ్యా మరి తెలంగాణ వచ్చినప్పుడు మరి మనం తెలంగాణ ఇద్దరు ఎట్ల మన వెళ్ళకూడదాం అన్నప్పుడు మీరు ఏమున్నది ఆ సింపుల్ అది ఎంత పెద్ద పని మరి తెలంగాణ వాళ్ళు మామూలుగా మనము సోరకాయను మనం ఆనంకాయ అంటాము మరి ఆంధ్ర వాళ్ళు దాన్ని సోరకాయ అంటారు మరి సోరకాయ అన్న వాళ్ళు ఆంధ్ర వాళ్ళు వాళ్ళని వెళ్ళకూడదాం మరి ఆనంకాయ అన్న వాళ్ళు మన స్థానికులు మనం మన రాష్ట్రంలో ఉంచుకుందాం అని ఆ రోజు మీరు చెప్పారు మరి అయ్యా మీరు ఈరోజు గమనిస్తారో లేదో ఈరోజు అదే సోరకాయ వాళ్ళందరూ కూడా ఈరోజు స్థానిక జిల్లాలు ఏర్పరచుకొని వాళ్ళు ఈ రాష్ట్రంలో వాళ్ళు పెద్ద పెద్ద నగరాలలో హైదరాబాద్ లాంటి నగరాలలో పెద్ద పెద్ద పట్టణ ప్రాంతాలలో వాళ్ళు ఇలా జూనియర్ సీనియర్లుగా మారి వాళ్ళక్కడ ఉంటారు మరి ఇలా ఆనంకాయ అన్న పాపానికి ఈ మన తెలంగాణ వాళ్ళు తెలంగాణ జీవులు ఈరోజు స్థానికేతరులుగా మారి వేరే వేరే జిల్లాలకు ఇలా పక్క జిల్లాలకు తరలిపోతున్నారు అయ్యా గమనించండి ఇందులో మరొక కోణం కూడా ఉందయ్యా ఈరోజు మీరు అంటా ఉన్నారు ఈ సీనియర్ జూనియర్ అని చెప్పి మరి సీనియర్లు ఎవరయ్యా సీనియర్లు అంటే దాదాపుగా ఈ తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీచ్లందరూ కూడా గతంలో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కాదు మొన్న మొన్ననే మహా ఒక ఇరవై పది సంవత్సరాల నుంచే ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీచ్లు అందరూ కూడా జూనియర్లు అవుతారు మరి వీరందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్లాన్ తోటి మీరు అందరూ వీళ్ళందరినీ కూడా వీళ్ళందరూ పట్టణ ప్రాంతాల్లో ఉండొద్దు వీళ్ళు వీళ్ళందరినీ కూడా గ్రామాలకు పంపించాలని చెప్పి మీరు అడవులలో మీరు పంపిస్తారు దూర ప్రాంతాలకు దూర ప్రాంతాలకు పంపిస్తారు మరి గమనించండి అయ్యా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీరు ఈ మూడు వందల ప్రైజెట్ జీవనం కం ఖచ్చితంగా దీన్ని రద్దు చేయాల్సిందే లేకుంటే మేమయ్యా ఈరోజు ఒక పదిహేను మంది మా ప్రాణం ఇచ్చినారు గుండెలాగా చనిపోతూ ఉన్నారు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆయన కూడా మీరు మీరు చెల్లిస్తలేరు కనీసం మీరు కానివ్వండి మీ ప్రభుత్వం కానివ్వండి కనీసం మంత్రి కానివ్వండి ఒక అధికారి కూడా కనీసం ఈరోజు ఒక చనిపోయినటువంటి కుటుంబాన్ని మీరు పరామర్శించలేదు ఖచ్చితంగా అయ్యా దీనికి ఖచ్చితంగా మూల్యం ఉంటుంది ఖచ్చితంగా మూల్యం చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అదే విధంగా కూడా ఏదైతే ఈ ఆందోళనకైతే జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సురేఖ గారు అయితే మద్దతు తెలుపుతా ఉన్నారు ఆమె అడిగి మనం మరిన్ని చెప్పండి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళకి మద్దతు తెలుపుతున్నారు మీ డిమాండ్ ఏంది ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేస్తున్నారు అంటే ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ఇబ్బందికరంగా ఉందో మూడు వందల పదిహేడు జీవోని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దీనివల్ల అంటే సీనియార్టీని బట్టి జిల్లాలను కేటాయించడం జరిగింది వాళ్ళు కోరుకున్న జిల్లాలకు ఇస్తున్నారు అదే జూనియర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా రెండు వేల పన్నెండు అంతకుముందు కూడా ఎవరైతే రిక్రూట్మెంట్ జరిగిందో ఆ టీచర్లని సుదూర ప్రాంతాలకు వేయడం వల్ల చాలా వాళ్ళకి ఇబ్బందికరంగా మారింది కొంతమంది టీచర్లు ఆల్రెడీ చనిపోవడం కూడా జరిగింది ఆ ఒత్తిడి తట్టుకోలేక ఇక్కడ ఉన్న మహిళా టీచర్లు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్కొక్కరికి ఎనభై కిలోమీటర్లు వంద కిలోమీటర్ల దూరంలో ఈ బదిలీలు కేటాయింపులు అనేవి జరిగి మీరు ఆ జిల్లాల్లోనే పనిచేయాలి అని అంటే ఒక రోజు ఉదయం మూడు గంటలు ప్రయాణం చేస్తే కానీ ఆ స్కూల్కి చేరుకోలేకపోతున్నాం మళ్ళీ సాయంకాలం మూడు గంటలు ప్రయాణం చేసి ఇంటికి చేరుకోవాల్సి వస్తుంది ఇక్కడున్న పిల్లల చదువులు కానీ వృద్ధులైన తల్లిదండ్రులను కానీ చూసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ మూడు వందల పదిహేడు ఏదైతే జీవం ఉందో ఇది కేవలం ఉపాధ్యాయులకే కాదు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇది తీవ్రంగా నష్టం చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అంటే మేము హెచ్చరిస్తున్నాము ఈ జీవో రద్దయ్యే వరకు ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ఏవైతే ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారో వాటికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తాము అలాగే ప్రభుత్వాన్ని కూడా దీన్ని ఈ జీవోని రద్దు చేయాలి అని చెప్తున్నాము ఎందుకంటే భావి భారత పౌరులను తయారు చేసే వాళ్ళకు బుద్ధుల్ని చేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది సరైనది కాదు కేసీఆర్ గారు ఇలాంటి చర్యలను మానుకోవాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది రైట్ ఇదైతే ఉపాధ్యాయ సంఘాలు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏదైతే మూడు వందల పదిహేడు జీవోని అయితే కూడా పూర్తిగా రద్దు చేయాలని తెలుపుతాను లేదంటే కూడా భవిష్యత్తులో కూడా ఆందోళన చేయడానికి కూడా సిద్ధమవుతామని చెప్తాను ఏదైతే ప్రభుత్వం తీసినటువంటి మూడు వందల పదిహేడు జీవో ద్వారా కూడా అనేక కుటుంబాలు కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉందని చెప్తారు స్థానిక తర స్థానికతరత కూడా కూలిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్తాను ఇప్పటికైనా కూడా ప్రభుత్వము ఇంతమంది చనిపోయినా ఏదైతే ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకొని చనిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అయితే స్పందించలే అని చెప్తున్నారు ఇప్పటికైనా కూడా ప్రభుత్వము తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని కూడా మూడు వందల పదిహేను జీవనం రద్దు చేయకపోతే భవిష్యత్తులో తీవ్ర ఆందోళన చేయడానికి కూడా తమ సిద్ధమని తెలుపుతూ ఉన్నారు మధు థ్యాంక్ యూ